గిరివర వింఘ శిరోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హే శితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య కపర్దిని శైలసుతే వరవర్షిణి దుర్ధర దర్శిణి దుర్ముఖమర్షిణి హర్షరథే త్రిభువన పోషిణి శంకర దోషిణి కల్మషమోచని ఘోరరథే ధనుజని రోషిణి దుర్మద దోషిణి దుఃఖ నివారిణి సింధుసుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య కపర్దిని శైలసుతే చీచి, ఏమిటి ఈ వైపరీత్యము? మాతో ఏ విధంగానో సరిపోలేని ఈ దుర్భరులకు ఇంతటి గౌరవమా? సహించను, నేను సహించను. ఏ విధంగానో పురుషులకు సరిపోలేని ఈ హీనులను నాశనం చేసి వీరి అంతం చూసేదను, అదే నా ఆన. చీచి, ఈ సృష్టికి నేను రారాజును. నన్ను తప్ప ఎవరిని గౌరవించకూడదు. అట్లా కాదన్న వారిని నేను నాశనం చేసి నా వీరత్వాన్ని ప్రదర్శిస్తాను. మృత్యువు తరిగిపోతోంది, ఆయువు సావుతోంది.
నయనర్తనా పాడనా విలయ కీర్తనా రాతను ఆ బ్రహ్మ ఏ చెరుపలేడురా ధర్మ మార్గమే తప్పితే ఆ దైవమే నీకు కీడురా ఎదుర్కోలేవు విధిని ఈనాడు ఎరుగరా నిన్ను నీవిక రమణి సీతనే కోరిన నాటి రావణుడు గెలుపు లేదు ఈనాడు అమ్మ జాతితో బొమ్మలాటలే కీడు పడతిగా నేను పలుకుతున్నాను జన్మకే నీకు చరమ గీతాలు అసుర ఘాతాలు అసలి పాతాలు దుర్గ హస్తాల ఖడ్గ నాదాలు భగ సెకలటు భుగ భుగ పొగలుటు మగువల తెగువలు భగలుగ రగలగ అగ్నిగ రేగిన నీ అమ్మవారు నిన్ను కాపాడుతుందనుకుంటున్నావా అని మూడది రాయిబొమ్మ అని నన్ను ఏం చేస్తుంటే ఏం చేస్తావే నన్ను ఏం చేస్తావే ఏం చేస్తావా రాలే Bye.
ప్రస్తుతం మీరు వీక్షించిన ఈ దృశ్యం కల్పితం కాదు, వాస్తవం. మనం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్న సమయంలో కూడా ఎక్కడో ఒక చోట ఓ ఆడపిల్ల ఏదో ఒక కారణం చేత బలి అవుతూనే ఉంది. కారణం మనందరికీ తెలిసిన సమస్యలను విని మనం పరిష్కారాలకు ప్రయత్నించకపోవడం ఎన్నో సంఘటనలకు దారితీస్తుంది. దానికి ముఖ్యంగా ఆడపిల్లను ఇంట్లో పెట్టి పూజించిన అవసరం లేదు, మగవాళ్లకు స్వాతంత్రాన్ని ఇచ్చి పిచ్చలవిడిగా తిరగమనన అవసరం లేదు. ఇంట్లో దీపాన్ని చక్కదిద్దితే ఇంటికి వెలుగునిస్తుంది. అదేవిధంగా ఇంటి నుండే ఆడ మగ అనే తేడా లేకుండా ఇద్దరికీ సమాన హక్కులు నేర్పిస్తూ వారి నడవడికను చక్కదిద్దితే భవిష్యత్తులో దేశానికి మదర్ తెరిసా, ఝాన్సీ లక్ష్మీబాయి, కిరణ్ బేడీ, కల్పనా చావలా, పిటి ఉష అవుతారు. వీటికి పరిష్కారం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. దానికి మార్పు నువ్వు నీలోనే ఉంది. ఆ మార్పు నీలో రాగలిగితే దేశం ఇంకా అభివృద్ధి పొందుతుంది. మరి ఇప్పటికైనా మారుదామా? దైవం అమ్మే, జగత్తు కులం అమ్మే, ఆదియు అర్థం అమ్మే, సృష్టికి సారం సర్వం అమ్మే, నీకు జన్మనిచ్చి అమ్మే, నీ నడిలో చేర్చి అమ్మే, నిన్ను నీలా పెంచి తల్లయ్యకై చల్లై వదిలే ప్రతి రూపం తానే, నీ తోడు నీ రక్తానే, నీ చిన్న దాటి నుండి నీ ఆట బొమ్మయుండి, నువ్వు ఆడిన పాడిన కొట్టిన తిట్టిన నీతో నేర్పు, నిన్ను నీలా ప్రేమించే నిస్వార్థమైన ప్రేమే.